దిగజారొచ్చు. ఇప్పుడు పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఊరికే వెళ్ళిపోతారా? వెళ్ళినోళ్ళందరూ ఎవరు? నలుగురు రెడ్లే, నాకు పడేడు సార్ నలుగురు రెడ్లు. రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మరి ఐదుగురులో శ్రీదేవి అంటే నేను చెప్పేది ఐదుగురులో నలుగురు. ఆయన ముచ్చట పడుతున్న సామాజిక వర్గమే, నీ ముచ్చట చాలని చెప్పి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైనా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు ఇంతమంది అంటే దాని అర్థం అదే. ఇప్పుడు తెలంగాణలో మరి తుమ్మల గారు వెళ్ళిపోయాడు పొంగులేటి, ఎందుకంటే అక్కడ ఖమ్మంలో పరిస్థితి చూసి మరి డబ్బు కూడా ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు డబ్బు పెద్దగా పనిచేయదని చెప్పి మరి ఖమ్మం ఎన్నికలో కూడా ప్రూవ్ అయింది ఈ మధ్యన. సో కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ప్రతిపక్షాల ఐక్యతను ఎలాగ మంట పెట్టాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని పిచ్చి రిపోర్ట్లు ఇప్పించినప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీ మీరు ధైర్యంగా ఉండండి, మనసులో మాట ధైర్యంగా చెప్పండి. పోలీసులు కూడా పెద్దగా అప్పుడు గతంలో లాగా చూసి రమ్మంటే కాల్చొచ్చే సీన్ ఏమీ ఉండదు. వాళ్ళకు కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం మూడు ముచ్చటని. వాళ్ళు బళ్ళు అవ్వటం, బళ్ళు వాళ్ళు అవ్వటం పెద్ద టైం ఏం పట్టదు. ప్రాక్టికల్గా మనం చూసాం మన పక్క రాష్ట్రంలో ఏం జరిగింది, ఎలా జరిగింది. అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి ఏ మీకు ఎక్కడ పని ఏంటి అన్నారు, మరి తెలిసిపోయింది. సో ఇక్కడ అధికార మదం తీవ్రంగా తలకెక్కింది. దానివలన సొసైటీ యాజ్ ఏ కమ్యూనిటీ నాశనం అయిపోతుంది. మరి ఈ ఇందులోంచి బయట పడాలి అంటే మార్పు అవసరం. ఆ మార్పు కోసం నేను ఎటువంటి త్యాగానికైనా నేను సిద్ధం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఈ సందర్భంగా కూడా మరొకసారి అభినందించాలి. అలాగే అమరావతి రాజధాని, అమరావతి కాదు మూడు రాజధానులు అని చెప్పి వచ్చే 17వ తారీఖుతో 4 ఏళ్ళు అవుతుంది. ఏం చేశాడు రా ఈ 4 ఏళ్ళు?